కేటీఆర్ నిన్న చాలా కామెంట్స్ చేశారు సార్, దానిలో ఒకటి హామీలు అమలు చేయకుంటే బట్టలు ఒడిదీసి ఉరికిస్తాం, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఈ రెండు ఒకటే అని ఈ మధ్య అదే తరహా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కాబోయే షిండే అంటూ వ్యాఖ్యానించారు సార్. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి ఉంటే ఉద్ధవ్ థాక్రేకి వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే పుట్టాడు. సో ఆయనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకెవరికి వ్యతిరేకంగా పుడతాడు? సో లాజిక్ చెప్పాలి కదా. సో ఆయనే చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఏక్నాథ్ షిండే ఎట్లయితాడు? ఆయన ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి ఉంటే ఈయన తిరుగుబాటు చేశాడు. సో ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా వేరే వాళ్ళు ఎవరైనా షిండేలు కావాలి తప్ప ఆయనే షిండే అయ్యటానికి స్కోపే లేదు కదా. కాబోయే షిండే అన్నారు సార్. సో కాబోయే నేను అనేది ఎలా అవుతారో అంటున్నా. అంటే ఆయన ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఫ్యూచర్లో అప్పుడు ఏదైనా, ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదండి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది కలిగిన రోజు కదా, ఆయన ఇబ్బంది కలిగినట్టు మీకు ఏమైనా కనిపించిందా? కనిపించలేదు కదా. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకి ఇబ్బంది వేరే షిండేల ఇంకెవరైనా షిండే అయితే ఇబ్బంది కలగాలి. ఆయనకి ఇబ్బంది ఎట్లా అవుతుంది? ఆయన ఇబ్బంది కలగడం అంటే అర్థం ఏంటి? ఆయనకి ఎవరైనా షిండేలు పుట్టాలి అంతే కదా. ఆయనే షిండే ఎట్లా? ఆయన పదవికి ఏదైనా, సో ఆయన పదవికి ఇబ్బంది అయితే ఎవరైనా ఒక షిండేలు పుడితే ఇతరు ఈయన షిండే కాదు కదా. ఈయన షిండే ఎట్లా అవుతుందండి? షిండే ఎవరు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్తే ఆయన ఏక్నాథ్ షిండే ఇచ్చిండు. ఏక్నాథ్ షిండే అంటే ఎవరు? ఒక పార్టీలో నాయకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు కదా ఏక్నాథ్ షిండే అంటే. ఇప్పుడు పోలిక కరెక్ట్ కాదు కదా. ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు ఏక్నాథ్ షిండే అనే ప్రశ్న రాదు. సో ఆయన ఇంకేదో మీరు పోల్చాలనుకుంటే ఎవరైనా రిబెల్ ముఖ్యమంత్రితో పోల్చాలి తప్ప ఏక్నాథ్ షిండేతో పోల్చడానికి స్కోప్ లేదు ఒకటి. రెండవది, ఇప్పుడు మొదలు బీఆర్ఎస్లో షిందేలు పుట్టాలన్న గ్యారంటీ ఏమైనా ఉందా? సో బీఆర్ఎస్లోనే షిందేలు పుట్టచ్చు, కాంగ్రెస్లోనే షిందేలు పుట్టచ్చు, బీజేపీలోనే షిందేలు పుట్టచ్చు. ఇప్పుడు బీజేపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వస్తారని. అందువల్ల రాజకీయాల్లో ప్రభుత్వంలో ఉన్నవారు తాము ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలి, ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రభుత్వం చేస్తున్న తప్పులను పైన ఆలోచించాలి. కానీ వీరు వారు అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే ఈ ప్రభుత్వం 6 నెలలకి ఎక్కువ ఉండదు అని బీఆర్ఎస్ మొదలుపెట్టింది. ఈ మొత్తం వ్యవహారం మనం చూస్తే స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. సో మేము అధికారంలో వచ్చిన 1 వీక్లోనే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, 6 నెలలకని ఎక్కువ ఉండదు, లోక్సభ ఎన్నికల తర్వాత పడిపోతుంది అని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా అందుకున్నారు, 30 మంది మాతో రచ్చులు ఉన్నారు, 39 ముక్కలు అవుతాయి, బీఆర్ఎస్ మిగిలిదని. ఈ లోపల బీజేపీ జాయిన్ అయింది. నిజమే కేసీఆర్ స్కెచ్ చేస్తున్నాడు కాంగ్రెస్ని చీల్చడానికి అని. అంటే ఆంధ్ర తెలంగాణలో అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రభుత్వము ప్రతిపక్ష దృష్టి పరస్పరం చీల్చుకోవడం పైన ఉన్నదా లేకుంటే ప్రజలపైన ఉన్నదా అనే క్వశ్చన్ వస్తా లేదా? అయ్యా అధికారంలోకి వచ్చి ప్రభుత్వం 4 రోజులు కూడా పూర్తి 45 డేస్ అయింది. 45 డేస్లో ఏక్నాథ్ షిండేల ప్రస్తావన ఎందుకు? సో అది రాజకీయంగా సరైన పద్ధతి అవుతుందా? సో అందువల్ల అంటే ముఖ్యమంత్రికి ఇతర కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక అగాధం సృష్టించాలి, ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు కలిగించాలి, కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎంకు మధ్య గ్యాప్ తేవాలి. ఈ స్ట్రాటజీ వల్ల ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి బలపడతాడు. వీళ్ళకి అర్థం కావడం లేదు. నేను అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చెప్పాను ఈ మాట, కేసీఆర్ కేటీఆర్ అందరూ రేవంత్ రెడ్డి పైన విరుచుకపడితే మీరు చూడండి రేవంత్ రెడ్డి దీనివల్ల బలపడతాడు. రేవంత్ రెడ్డి బలపడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఓనర్ ఇప్పటి వరకు లేరు. కన్నడకాల సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరని ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్లో ఎవరూ లేరు. సో అందువల్ల కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఆయన నెత్తి మీద పాలు పోసినట్టు అవుతుంది. మీరు చూడండి, నేను ఎన్నికలకు ముందు చెప్పాను, ఇది నేను ఇప్పుడు చెప్పేది కాదు. మీరు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద లోపం ఉండే, మీరు అనేక హామీలు ఇస్తున్నారు, ఎవరు అమలు చేసేది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు తెలియదు కదా. సో అసలు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దానికి పొలిటికల్ ఓనర్ ఎవరు అన్న ఒక పెద్ద ప్రశ్న ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు లేదు లేదు రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పారు. ఉండడం వల్ల రేవంత్ రెడ్డి లాభం అయింది, కాంగ్రెస్ లాభం అయింది. మీరు ఇది పోస్ట్ పోల్ స్టడీస్ చూడండి, లోక్నీతి సిఎస్ డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీస్, కేసీఆర్తో పోటీగా రేవంత్ రెడ్డి అన్ని వర్గాలలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎమర్జ్ అయ్యాడు కేసీఆర్కు పోటీగా. సో ఎమర్జ్ కావడానికి బీఆర్ఎస్ కూడా చేసిన విమర్శ కూడా కారణం. ఇది నేను ఏదైతే మీకు ఎన్నికలకు ముందు చెప్పానో ఎన్నికల తర్వాత జరిగిన లోక్నీతి సిఎస్ డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ
మీరు ది హిందూలో ఉంటుంది, ఇప్పటికైనా మీరు ఎవరైనా చదవచ్చు. లోక్ నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ ఇన్ ద హిందూ ఇన్ తెలంగాణ అని కొట్టండి వస్తుంది. సో అందులో క్లియర్గా మీకు ముఖ్యమంత్రి చాయిస్ రేవంత్ రెడ్డి కేసీఆర్కు పోటీగా ఎమర్జ్ అయ్యాడు, కొన్ని సెక్షన్లను అయితే ఈక్వల్గా ఎమర్జ్ అయ్యాడు. సో అందువల్ల ఇప్పుడు కూడా జరగబోయేది అదే, ఇప్పుడు కూడా జరగబోయేది ఏంటంటే రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మధ్య ఒక అగాధం సృష్టించవచ్చు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని అనుమానంతో చూసేలా చేయొచ్చు అనే ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఎందుకు బెడిసి కొడతాయంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ నాయకుని సమర్థించుకోవడానికి కాంగ్రెస్ వాదులు ఏకమవుతారు. ఇప్పుడు కేబినెట్ మొత్తం ఏకమవుతుంది రేవంత్ రెడ్డి డిఫెండ్ చేస్తానికి. సో మీకు అప్పుడు కూడా జరిగింది అదే, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే వరకు అప్పటిదాకా రేవంత్ పట్ల కొంత అటు ఇటు ఉన్న సీనియర్లు కూడా రేవంత్ రెడ్డిని సమర్థించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందువల్ల బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం మరి అది ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు చేయాల్సింది షిందేల గురించి కాదు, ఇప్పుడు చేయాల్సింది బీఆర్ఎస్ విమర్శలు ప్రభుత్వ విధానాలపైన, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు కౌంటర్ చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉచిత రవాణా పథకం మీరు ప్రారంభించారు, మరి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఇది, మరి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పగలగాలి. బహుశా వాళ్ళ అనుమానం ఏంటంటే అలా చెప్పినప్పుడు ఆర్టీసీని మీరే కదా దెబ్బతీసింది అనే ప్రశ్న వస్తుంది. 8,500 కోట్లు ఇస్తామని 5,800 కోట్లు ఇచ్చారు కదా పదేళ్లలో, అంటే మీరే 2,700 కోట్లు ఇవ్వలేదు కదా అని రివర్స్లో క్వశ్చన్ వస్తుంది. ఆ రివర్స్లో క్వశ్చన్ రాకుండా షిందేల గురించి మాట్లాడుతున్నారేమో. అందువల్ల ఒక ప్రతిపక్షం ఎదిగేది అధికార పార్టీలో కుమ్ములాటల గురించి కాదు మాట్లాడడం వల్ల, అధికార పార్టీలో పట్ల వ్యతిరేకత ఉన్న అసంతృప్తి ఉన్న ప్రతిపక్షానికి ఉపయోగపడదు. ప్రతిపక్షం ఒక క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ను చూపగలగాలి. సో ఇంకో ఈ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది, దీనికి భిన్నంగా మేమైతే ఈ విధానాన్ని అనుసరిస్తామని ఇక షిందేల గురించి ప్రస్తావించుకుంటూ పోతే ప్రజలకు దక్కేది ఏముంటుంది? షిందేలు ఎక్కడైనా పుట్టచ్చు కదా, టీఆర్ఎస్లో షిందేలు పుట్టాలని ఏం గ్యారంటీ?